కర్నూలు సమీపంలోని దొరాపురం గ్రామంలో వెలసిన గంగమ్మ దేవాలయంలో వైసీపీ నాయకురాలు ఎస్వి విజయ మనోహర్ భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. జోహరాపురం గ్రామ గంగపుత్ర సంఘం ఆహ్వానం మేరకు ఆమె హాజరై బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి అందరికీ మేలు చేసే అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లికి బోనాలను సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో గంగమ్మ దేవాలయం చైర్మన్ తెలుగు చిన్న పెద్దయ్య, అధ్యక్షులు నాగరాజు, గౌరవ అధ్యక్షులు గోవిందస్వామి, ఉపాధ్యక్షులు విజయనాయుడు, కార్యదర్శి శ్రీనివాసులతో సహా సహాయ కార్యదర్శి గణపతి, కోశాధికారి శేషన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జోరాపురం గ్రామం గంగమ్మ జాతర సందర్భంగా ఇక్కడ బెస్త జాతి అందరి తరపున అందరికీ బెస్త కులస్తులందరి తరపున కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బోనాల పండుగ మనకు కర్నూలు పట్టణంలో ఉన్న బెస్త కులస్తులందరూ కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరి మధ్యలో ఈరోజు నేను ఉండడం కూడా నాకు అమ్మవారి దీవెనగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం అంటే ఇది మూడేళ్లకు ఒకసారి చేస్తూ ఉన్నారు గంగపుత్రులు అందరూ కలిసి. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా అమ్మవారి జాతర కొనసాగాలని, అమ్మవారి దీవెనలు అందరి మీద చల్లగా ఉండాలని మరొకసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకొక ముఖ్య విషయము, ఈరోజు మన జగనన్న గవర్నమెంట్ తరపున కూడా మనము ఈరోజు గంగపుత్రులకు అక్క శివశ్యామల అక్కకు డైరెక్టర్గా, గంగపుత్రుల డైరెక్టర్గా మళ్ళీ 2 ఇయర్స్ పదవిని పొడిగించినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరొక శుభ సందర్భం బెస్త కులస్తులందరికీ కూడా, అందరి తరపున కూడా జగనన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై గంగపుత్ర. ఈరోజు మా గంగమ్మ తల్లి బోనాల పండుగకు ఎస్వి మోడి గారి కుటుంబం నుంచి మా విజయ మనోహర్ అక్క గారు రావడం అనేది మా కులస్తులకు అందరికి కూడా ఇది మేము ధన్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ కుటుంబం ప్రేమ మా మీద ఇప్పుడే కాదు, ఎల్లవేళ మా కుటుంబం మీద, అంటే మా కుటుంబం అంటే మొత్తం మా జాతి, మా బెస్త కులస్తులు అయితేనే, మా తెలుగు వాళ్ళు అయితేనేమి, మా అందరు కూడా ఎల్లవేళ వాళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ గుడి వెలిసి కూడా 6 సంవత్సరాలు అయింది. ఫస్ట్ 3 సంవత్సరాలు కూడా అన్నగారు రావడం జరిగింది. అన్నగారు బోనాల పండుగ అటెండ్ అయ్యి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం మేము బోనాల పండుగ చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం నుంచి కూడా మా గంగపుత్రులు అందరూ భారీ ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించి ఆమె దీవెనలు తీసుకున్నారు. ఇదే విధంగా మా ఎస్వి మోడీ గారి కుటుంబం మీద కూడా మా గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉంటాయని మేము కమిటీ ద్వారా మేమందరం కూడా ఎప్పుడు కూడా ఎస్వి కుటుంబానికి రూపం ఉంటామని, అదేవిధంగా గంగమ్మ తల్లి మా కులదైవమైనందుకు మేమందరం కూడా జీవితాంతం మా తల్లికి సేవ చేసుకుంటూ ఇదే విధంగానే స్మరిస్తామని చెప్పి మేము గుడి ముద్ర మాట ఇస్తూ ఇదే విధంగా అమ్మవారి ఆశ అందరికి ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై.